హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అందరు బాగున్నారు కదా ఫ్రెండ్స్ నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుపోయే రెసిపీ ఏంటి అంటే గోంగూర నిల్వ పచ్చడి అండి ఎలా తయారు చేయాలనో ఈ వీడియోలో మీకోసం ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను చూసేయండి చూసేసే ముందు ఎవరైనా ఈ వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన ఒక ఐకాన్ ఉంటుంది దాన్ని ట్యాప్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫస్ట్ గోంగూర నిల్వ పచ్చడి తయారు చేయడానికి ఫస్ట్ వచ్చేసి మనం గోంగూర తీసుకోవాలండి పుల్లగా ఉన్నది ఫ్రెష్గా ఉన్నది తీసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఫస్ట్ టిప్ వచ్చేసి ఇది సో చూసేసారు కదా నేను తీసుకుంది ఎంత ఫ్రెష్గా ఉందో మీకు అర్థం అవుతుంది కదా ఈ విధంగా ఉండాలి ఇది వచ్చేసి ఎర్ర గోంగూర తెల్ల గోంగూర అయితే కొంచెం పులుపు తక్కువగా ఉంటుంది గోంగూర నిల్వ పచ్చడి వన్ ఇయర్ ఉండాలనుకుంటే ఎర్ర గోంగూర మాత్రమే తీసుకోండి చూసారు కదా ఇలా నేను కేజీ తీసుకున్నానండి దాన్ని ఈ విధంగా ఫ్రెష్గా వాటర్లో కడగాలి ఇంకా కొంచెం సాల్ట్ వేసి కడిగితే ఇంకా చాలా మంచిది చూసారు కదా ఈ విధంగా మంచిగా క్లీన్ చేసుకోవాలి చాలామందికి గోంగూర అంటే ఇష్టం ఉంటుంది కదండీ నాకైతే చాలా ఇష్టము గోంగూర కర్రీ చట్నీ లేకపోతే ఇలా నిల్వ పచ్చడి లేకపోతే గోంగూర చికెను ఇవన్నీ చాలా ఇష్టం అండి గోంగూరతో చేసిన ఏ రెసిపీ అయినా నాకు చాలా ఇష్టము సో మీకు కూడా ఇష్టం అనుకుంటే కింద కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నిల్వ పచ్చడి అంటే ఎక్కువ రోజులు ఉంటుంది మనకి తినాలి అలా తినొచ్చు సో ఈ విధంగా పెడితే సంవత్సరం మొత్తం పాడవకుండా నిలువు ఉంటుందండి ఎప్పుడు తిన్నా ఒకటే టేస్ట్ ఉంటుంది టేస్ట్ మాత్రం చేంజ్ అవ్వదు చాలా బాగుంటుంది మనకు తినాలనిపించినప్పుడల్లా తినొచ్చు సో చూసారు కదా ఈ విధంగా ఎర్ర గోంగూరం తీసుకోవాలి ఫ్రెష్ గున్న తీసుకోవాలి దాన్ని వాటర్లో ఒక టూ త్రీ టైమ్స్ ఫ్రెష్గా కడగాలి కడిగిన దాన్ని ఫస్ట్ ఒక దాంట్లోకి తీసుకోవాలి గిన్నెలోకి కొంచెం వాటర్ పోయేవారికి ఇప్పుడు తీసుకున్న దాన్ని మనం ఒక శుభ్రంగా ఉన్న ఒక క్లాత్ని తీసుకోవాలి తీసుకున్న దానిపైన ఈ విధంగా ఆరపెట్టాలి కొంచెం ఎండ కాకుండా కొంచెం నీడ కాకుండా అంటే పొడి ఎండ లేకపోతే నీడలో ఆరబెట్టినా ఏం కాదండి కొంచెం వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది కదా క్లాత్ కొంచెం మంచిగా ఆరుతే వాటర్ లేకుండా ఆరపెట్టుకోవాలి సరిపోతుంది వాటర్ పోయే పోయేవారికి ఆరపెట్టుకుంటే సరిపోతుంది సో దానికి ఒక వన్ అవర్ అలా టైం పట్టవచ్చు ఆలోపు మనం ఏం చేయాలి అంటే చెప్తాను సో చూసేసారు కదా అండి మిర్చి తీసుకోవాలి ఎండుమిర్చిని ఇలా తొడిమె లేకుండా కేజీకి ఒక పావు కేజీ మిర్చి అయితే సరిపోతుందండి కాకపోతే నేను ఇంకా కొంచెం తక్కువనే తీసుకున్నాను ఎందుకంటే నేను తీసుకున్న మిర్చి స్పైసీగా ఉన్నాయి సో అందుకే తక్కువ తీసుకోవడం జరిగింది స్పైసీగా ఉంటే కొంచెం తక్కువ తీసుకోండి స్పైసీగా లేకుండా కొంచెం ఎక్కువ తీసుకోండి స్పైసీ అనేది టేస్ట్ని బట్టి సో కొందరు ఎక్కువ తింటారు కారం కొందరు తక్కువ తింటారు సో అలా తీసుకున్నాక వాటిని ఇప్పుడు పక్కన పెట్టేసి ఒక మూకుట్లో ఆవాలు ఒక స్పూను ఒక స్పూను మెంతులు ఇవి వేంపుకోవాలి ధనియాలు ఉంటే అవి కూడా ఆప్షన్ వేసుకోవచ్చు ఇలా కొంచెం మంచి స్మెల్ వచ్చేవారికి వేంపుకొని పక్కన పెట్టేసేయాలి అదే మూకుల్లో కొంచెం ఆయిల్ వేసి మనం తొడమలు తీసి పెట్టుకున్న ఎండుమిర్చి ఉంది కదండి అది కూడా వేంపుకోవాలి ఇలా ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచేసి వేంపుకుంటే సరిపోతుంది మనకు కొంచెం ఘాటు ఘాటుగా వస్తుంది కదా స్మెల్ అలా వచ్చినంత వేపు వేంపుకుంటే సరిపోతుంది అండి ఇవి వచ్చేసి కొత్తగా మిర్చి ఎండి అంటే పండుగ ఎమ్మడి ఎండిపోతాయి కదా ఆ మిర్చికి సంబంధించినవి కొంచెం అందుకే పచ్చి పచ్చిగా ఉన్నాయి కొంచెం నాకైతే ఎక్కువ టైం పట్టింది ఇలా వేంపుకున్న మిర్చిని కొంచెం చల్లారినివ్వాలి చల్లారినించినాక మిక్సీ జార్లోకి తీసుకోవాలి అలాగే వెల్పాయలు ఆవాలు మెంతులు జీలకర్ర ఇంకా సాల్ట్ ఇవన్నీ వేసి వీటిని ఇప్పుడు మిక్స్ ప పౌడర్ చేసుకోవాలి కొంచెం బరకగా ఉన్న పర్వాలేదు స్మూత్గా చేసుకున్న పర్వాలేదు అది మన ఆప్షన్ అన్నమాట అలా మిక్సీ చేసుకొని పక్కన పెట్టేసుకొని అదే మూకుల్లో ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్లో అంటే నేనైతే పెద్ద స్పూన్తో మూడు పోసానండి ఆ ఆయిల్లో మనం ఆరపెట్టుకున్న గోంగూర ఉంది కదా ఆ గోంగూరని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో మాత్రమే వాటర్ ఇట్లా యూజ్ చేయొద్దు అందులో ఉన్న వాటర్ కూడా ఇంకా ఎక్స్ట్రా ఉంటే ఆవిరైపోతుంది కదా సో ఆ విధంగా అనమాట ఆయిల్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి మంచిగా ఉడకనివ్వాలి దాంట్లో ఉన్న వాటరు వరకు ఉడకనివ్వాలి అడగంటకుండా మంచిగా కలుపుతూ ఉండాలి ఎప్పుడు చూసారు కదా ఈ విధంగా దగ్గరికి అవుతుంది అంత గోంగూర ఇంత కొంచెం అయింది చూసారు కదా అండి కాకపోతే మేము తీసుకున్న గోంగూర మంచిగా పుల్లగా బాగుందండి ఫస్ట్ రోజు మనము నిల్వ పచ్చడి రోజు అయితే పుల్ల పుల్లగా ఉంటుంది ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత మంచి టేస్ట్ వస్తుందండి అలా ఉడికిన దాంట్లో మనం మిక్స్ చేసుకున్న పౌడర్ ఉంది కదండి మిర్చి పౌడర్ అవన్నీ దాన్ని ఇప్పుడు దాంట్లోకి కలుపుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత అంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడే కలిపాను నేను లైట్గా స్పూన్తో కలిపాక కొంచెం ఇంకా చల్లారినాక చేయితో కలిపాను ఇది వచ్చేసి వన్ ఇయర్ వరకు ఉంటుందండి దీంట్లో వాటరు అది ఇది పడనివ్వద్దు వాటర్ పడని వరకి ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడైతే వాటర్ అయితే పడతాయో ఖరాబ్ అవుతుంది పాడవుతుంది పచ్చడి అనేది అలాగే ఈ పచ్చడి అనేది ఒక గాజు ఉంటుంది కదండి గాజు డబ్బా లాంటిది దాంట్లో పెడితే మంచిదండి ప్లాస్టిక్ వాసన రాకుండా టేస్ట్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది ప్లాస్టిక్ దాంట్లో పెట్టకండి గ్లాస్ ఉన్న అదే గ్లాస్ జార్ ఉంటుంది కదా దాంట్లో పెట్టేసేయండి లేకపోతే సెరమ్ అంటే జాడీ ఉంటుంది కదా దాంట్లోనే పెట్టేసేయండి సో ఇదన్నమాట ప్లాస్టిక్ దాంట్లో మాత్రం పెట్టొద్దు ఇంకా ఇలా చేయితో కలపడం వల్ల ఆ పౌడర్ అనేది గోంగూరకి మంచిగా ఇలా అబ్జర్వ్ చేసుకుంటుంది ఆ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని చల్లారిన తర్వాత గ్లాసు జార్లోకి తీసుకోవాలి ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక కదా కాదు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరొక వీడియోతో నేను ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్